హలో హాయ్ ఫ్రెండ్స్, రామచర్ గారు మీకు ఇస్తున్న టెక్నికల్స్ ఫ్రెండ్స్ చరస్ మీకు నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ యాప్ గురించి చెప్పబోయే ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ ఎందుకున్నానంటే క్లియర్గా చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ నా ఈ వీడియోలో మీకు చాలా మంచిగా టెక్స్ట్ ఇంకా ఫోటో కూడా ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. సో చాలామందికి ఓన్ లోగో లేకపోతే ఓన్ ఫోటో ఎలా ఇచ్చేలా తెలియకపోతే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మీ యూట్యూబ్కి ఒకవేళ మీ యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మీ యూట్యూబ్ ఛానల్స్కి లోగో రాకపోతే మీకు లోగో ఎలా ఎడిట్ చేయడం రాకపోతే మీకు చిన్న అప్లికేషన్ ద్వారా విత్ ఇన్ సింపుల్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు లో ఎల్ఈడి చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆ ట్రిక్ ఏంటి తెలుసుకోవాలంటే ముందు కూడా లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. లాస్ట్ ఆల్ టాపిక ఫ్రెండ్స్, దీనికి ముందు మనం చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్ పేరు వచ్చేసి ఈ ఫోటో 360. నో ఇది అప్లికేషన్ కాదు, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొడక్ట్స్ ఉంది, ముందుకు వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సింపుల్ కాదు, అప్లికేషన్తో ఓపెన్ చేసుకుందాం, చూసుకోవచ్చు. సో అప్లికేషన్ చూసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో అప్లికేషన్ మనకి చాలా మంచి అప్లికేషన్ చెప్తున్నాను అంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు ఈ ఫోటో 360 యో గ్రూప్ వాళ్ళ స్పాన్సరేషన్ గ్రూప్ అప్లికేషన్. సో చూసుకోవచ్చు ఇక్కడ ఏం చేయాలంటే మీకు కొన్ని యాప్స్ పాస్ ముందుకు మీరు కొన్ని యాప్ క్యాన్సిల్ చేసుకుందాం. ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఇంటర్వ్యూస్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు పైన మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాను, 3 లైన్స్ ట్యాప్ చేసుకోండి సింపుల్గా. సో 3 లైన్స్ ట్యాప్ చేసే ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ అంటే మీకు ముందుగా టెక్స్ట్ ఎఫెక్ట్ గురించి చూపిస్తున్నాను. సో ముందుగా టెక్స్ట్ ఎఫెక్ట్ ట్యాప్ చేయండి. సో చూసుకోవచ్చు మీకు చాలామందికి ఓన్ లోగో లేకపోతే ఓన్ ఏమైనా ఓన్ తమిళ లాగా ఎడిట్ చేయాలనిపిస్తుంది, కానీ ఏంటంటే మీరు మళ్ళీ ఫోటోషాప్లో వెళ్ళి మళ్ళీ ట్యూటోరియల్ చూసుకుంటా టైం పడుతుంది కాబట్టి మీకు టైం పడుతుంది. సో చూసుకోవచ్చు మీకు సింపుల్గా ఈ అప్లికేషన్ ద్వారా సింపుల్గా మీరు మీ ఓన్ లోగోస్ కూడా ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే నాకు చూపిస్తాను మీకు చాలా లోగోస్ ఉన్నాయి కదా మనకి, మీకు వచ్చే లోగోస్ ఉంటాయి, మీకు ఏ లోగో అంటే ఆ లోగో నచ్చితే మీరు ఓన్ లోడ్ పెట్టుకోవచ్చు. సింపుల్ నేను లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఒక లోగో ఓపెన్ చెప్పి ఓపెన్ చూపిస్తాను ముందుగా. సో నాకు నచ్చిన లోగో అయితే కనిపించలేదు ఒకటి నాకు ప్రజెంట్ అయితే. నేను ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఓపెన్ చేసినట్టు మీకు ఆటోమేటిక్గా చూసుకొచ్చి ఏమంటే ఇంటర్వ్యూస్ అవుతుంది. ఇక్కడ మీరు ఇన్పుట్ టెక్స్ట్ అని టైప్ చేసుకోవాలి ముందుగా. సో ఇన్పుట్ టెక్స్ట్ ఈ ఫోటో దగ్గర మీకు ఈ ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే నా ఎగ్జాంపుల్గా నా పేరే నా ఛానల్ పేరు టైప్ చేశాను టెక్నికల్, అండ్ కింద శ్రీకర్ టైప్ చేస్తాను. సో చూసుకోవచ్చు ఇప్పుడు నేను క్రియేట్ అని టైప్ చేస్తాను సింపుల్గా. సో చూసుకోవచ్చు క్రియేట్ అని టైప్ చేసినప్పుడు కొన్ని యాడ్స్ నడుతుంది. సో మీరు యాడ్స్ జనరేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో ప్రజెంట్ 80 కింద చూసుకోవచ్చు పర్సంటేజ్ లోడ్ అవుతుంది. సో చూసుకోవచ్చు ఈ విధంగా మీకు ఏంటంటే ఎగ్జాక్ట్గా అక్కడ వచ్చినట్టు మీరు లోగో కూడా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో చాలా మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్, తప్పకుండా యూజ్ చేయడం మాత్రం చేయండి. సో ఈ ఫ్రీగా మీరు ఒకవేళ డౌన్లోడ్ చేయాలంటే సింపుల్ ఏం లేదు, సింపుల్గా మీరు కింద డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆ డౌన్లోడ్ ఆప్షన్ ట్యాప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో సింపుల్గా ఏంటంటే మీరు ఫోటోషాప్ వెళ్ళి ఏం చేయకుండా సింపుల్గా జస్ట్ ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోస్ థంబ్నైల్స్ మీద మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా చేసి చూపిస్తాను ఈ కోడెక్స్ దీన్ని ట్యాప్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ట్యాప్ చేసుకుంటాను టెక్ శ్రీకరణ్ ట్యాప్ చేస్తాను, ఎందుకంటే పేరు కొద్ది చిన్న ఉంది కాబట్టి నేను ఇలా ట్యాప్ చేసి క్రియేట్ అని ట్యాప్ చేస్తాను సింపుల్గా చూసుకోవచ్చు. సో మనలో మనకు లోడ్ అవుతుంది పర్సంటేజ్ దాంట్లో. సో చాలా ఫాస్ట్గా పర్సంటేజ్ ఫామ్లో మనకు లోడ్ అయిపోతుంది చూసుకోవచ్చు. సో జనరేటింగ్ ఇమేజ్ ప్లీజ్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆన్లైన్ అప్డేట్ అవుతుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ నా పేరు వచ్చేసింది. సో మీకు సేవ్ కూడా చేస్తూ సేవ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ట్రిక్. సో ఇంకోటి ఏంటంటే ఇంకో ట్రిక్ చూపిస్తాను మీకు ఏం దీనికి సంబంధించినది. సో చూసుకోవచ్చు మనకి మళ్ళీ నేను ప్లీజ్ తగ్గిపోతాను. సో ఇక్కడ మీకు బర్త్డే బర్త్డే దగ్గరపోతే డ్రా ఎఫెక్ట్ ఉంటుంది, ఫ్రేమ్స్ ఉంటుంది. సో మీకు లాట్ ఆఫ్ స్టఫ్ మాత్రం ఈ అప్లికేషన్ తప్పక మీకు ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు పిప్ కెమెరా పిఐపి కెమెరా దగ్గరపోతే మనకి ఏంటంటే ఇలాంటి మనకు కూల్ లేకపోతే ఇలాంటి ఇమేజెస్లో కూడా మీరు మీ ఫొటోస్ కూడా యాడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా ఈ ఫ్రెండ్స్ సింపుల్ ట్రిక్ ద్వారా ఈజీగా మీ ఫోటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వాచ్ లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.